పీపుల్స్ టైం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి నేను చిన్న వాక్యం మీతో పంచుకోబోతున్నాను. ఇప్పుడు ఒక బిడ్డ పుడుతుంది, పుట్టిన డే నుండి సెకండ్ డేకే రూపు మారిపోతుంది, అవునా కదా? పుట్టగానే ఎవరైనా ఏ రూపు ఉందంటే ఆగండి గారు, రెండు మూడు రోజులు పోని, ఇప్పుడు ఎట్టు కనపడదు అంటారా లేదా, ఏర్పడదు అంటారా లేదా? ఒక వన్ మంత్కి వస్తే రూపు కొంచెం మారుతుంది, కొంచెం వేరు. సిక్స్ మంత్స్కి, వన్ ఇయర్కి, 10 ఇయర్స్కి, 15 ఇయర్స్కి, 25 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోతుంది, 30 ఇయర్స్ కల్లా పిల్లలు ఉంటారు, అవునా? అంటే దేవుడు సృష్టించిన ఏదైనా అది రోజు రోజు పెరగాలి, రోజు రోజు వృద్ధి కావాలి. ఒకవేళ వృద్ధి కాకుండా అట్లే ఉన్నారంటే వాళ్ళని ఏమంటారంటే ఏదో లోపం ఉంది అని అంటారు, అవునా? అవునా? సో ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు తన సొంత రక్తం ఇచ్చి విడిపించిన సంఘం ఇది. దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి విడిపించిన సంఘము కనుక ఉచితంగా మనం రక్షణ పొందాము, ఉచితంగా దేవుని నీతిని మనం ధరించుకొని ఉన్నాము గనక, దేవుని నీతిలో ఎటువంటి లోపం లేదు గనక, మనం రోజు రోజు మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి, మన లైఫ్ వృద్ధి చెందాలి. ఈరోజు ఒక సాక్ష్యం ఉంటే రేపు ఇంకో సాక్ష్యం ఉండాలి, ఈరోజు ఒక ఏడుపు ఉంటే రేపు పెద్ద ఏడుపు తెచ్చుకోకూడదు, అక్కడ ఏదో జరిగిందన్నమాట, ఏదో అయ్యింది. ఈరోజు ఒక సాక్ష్యం చెప్తే రేపు ఇంకో పెద్దది రావాలా మనకు, ఆ తర్వాత ఇంకొక పెద్దది రావాలా మనకు. మనది ఒక ఏడుపు పోయి ఇంకొక ఏడుపు తెచ్చుకొని, ఆ ఏడుపు పోయి ఇంకో ఏడుపు తెచ్చుకొని, ఆ ఏడుపు నుండి ఇంకొక ఏడుపు తెచ్చుకొని, అన్ని ఏడుపులు ఏడుపులే పెద్ద పెద్ద ఏడుపులు అయిపోతున్నాయి. అందుకే వాక్యము మన కొరకు ఏమి సిద్ధపరిచిందో ఆ వాక్యమును మనం స్వీకరించినట్లయితే ఆ వాక్యము అందులో ఉన్న సత్యము మనలను స్వతంత్రులు చేస్తుంది. ఆమేన్. రెండే దారులు ఉన్నాయి, ఒకటి లోకపరంగా వెళ్ళి పైకి వెళ్ళిపోవటం, ఉన్నతంగా, ఉన్నతంగా అంటే అది కాలు జారు చోటనే, కానీ దేవునిలో ఉంటూ మరగుజ్జుతనంగా ఉన్నారంటే వాక్యము పోషకాహారం చక్కగా అందలేదు అని అర్థం. వాక్యం కింద కరెక్ట్గా అందితే మనం ఉన్న చోట ఉండము, మనం మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాము. ఆమేన్. సో ఈరోజు కొన్ని ఇగ్నోరెన్స్, మన లైఫ్లో ఉన్నటువంటి కొన్ని మూర్ఖత్వం అంటారా, లేదంటే పట్టించుకోకుండా ఉండడం అంటారా, వాక్యాన్ని పెద్ద కేర్ తీసుకోకుండా ఉండడం అంటారా, ఇటువంటివన్నీ తొలగిపోవడానికి ఒక వాక్యము నేను మీతో పంచుకుంటున్నా. ఈ వాక్యము సబ్బులాగా క్లీన్ చేస్తుంది. ఆమేన్. ఒక క్లీన్ చేస్తామంట, సబ్బు క్లీన్ చేసి శుభ్రం చేసినట్టుగా ఈ వాక్యం ఒక సబ్బులాగా క్లీన్ చేస్తుంది. నిజంగా మనలో ఉన్న ఒక మూర్ఖత్వము, మనలో ఉన్నటువంటి ఒక ఇగ్నోరెన్స్ తొలగించుకోవాలని నిజంగా ఇష్టం ఉంటే ఆ ఇగ్నోరెన్స్ని తొలగించుకోవడానికి ఇప్పుడు ఈ యొక్క వాక్యమును మీరు వినవలసి ఉన్నది. ఆమేన్. దయచేసి యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం, ఇక్కడ దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నేను నిన్ను విడిపించుటకు నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం మొదటి నుండి చూసుకుంటూ వస్తే 4వ వచనంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు తన ఉద్దేశాలన్నీ తన ప్రవక్తతో చెబుతూ ఉన్నాడు. నీవు గర్భములో ఒక రూపు ఏర్పడక మునిపే నేను నిన్ను చూశాను, నిన్ను నేను జనములకు ప్రవక్తగా నిలబెట్టాను, జనములకు నువ్వు ప్రవచనం చెప్తావు, వాళ్ళని నడిపిస్తావు అన్నప్పుడు అతడు అంటున్నాడు, నాకు శక్తి చాలదు, నేను బాలుడను అన్నప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపవారి యుద్ధకంతా నువ్వు పో, ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పు, బాలుడు అనవద్దు, భయపడవద్దు, ఎందుకంటే నిన్ను విడిపించుటకు నీకు నేను తోడై ఉన్నాను. హల్లెలూయ. ఇక్కడ దేవుడు ఎక్కడ చూసినా ఏమంటాడంటే, నేనున్నా కాబట్టి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా కాబట్టి నువ్వు ముందుకు పో, నేను అన్ని భరిస్తాను కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు. ఎప్పుడైనా సరే మనని ఓన్గా ఏది చేయమనడు, నేనున్నాను కాబట్టి ముందుకెళ్ళు. అందుకే మేషక అభ్యర్థగోలు ఆయన ఉన్నాడు కాబట్టి అగ్నిలోకి వెళ్ళిపోయారు, దానియేలు ఆయన ఉన్నాడు కాబట్టి సింహ బోన్లోకి వెళ్ళిపోయాడు, అసలు
యేసు ప్రభు అయితే తండ్రితో సహవాసం ఎంత ఉందంటే ఆయన ఉన్నాడు, ఆయన న్యాయం చేస్తాడు కాబట్టి మరణంలోకైనా వెళ్ళిపోతానని వెళ్ళిపోయినాడు. మరణం నుండి తిరిగి లేపాడు దేవుడు. హల్లెలూయ. ఆయన ఉన్నాడు అంటే నువ్వు ముందుకెళ్ళిపోవాలంతే. ముందరేముంది? చెరసాల ఉంది. ముందర ముందరేముంది? ఎర్ర సముద్రం ఉంది. ముందరేముంది? సింహముల బోనుంది. ముందరేముంది? అగ్నిగుండం ఉంది. అరే నువ్వు ముందుకెళ్ళు, నేను నీకు తోడయ్యున్నా. యోర్దాను నది ఉంది ముందర, కానీ ముందుకెళ్ళు. నువ్వు ముందుకెళ్ళు, నేనున్నా. ఇది దేవుని యొక్క లైన్. ఆమేన్. నేను ఉన్నా కనుక నువ్వు ముందుకెళ్ళు. మనం అక్కడే స్టాప్ అయిపోతాం. ముందుకెళ్ళు, ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నాకు శక్తి చాలదు, నేను బాలుడను. అప్పుడు దేవుడు అన్నాడు, బాలుడని నువ్వు అనవద్దు, ఎందుకంటే నేను నీకు తోడయ్యున్నా. అంటే నాకు, నేను నత్తివాడిని, నత్తి నాకు సరిగా రాదు, అయినా కూడా నేను తోడున్నా, ముందుకెళ్ళిపో. ఆమేన్. మీరు ఎక్కడైనా చూడండి బైబిల్లో, నేనున్నా గనక నువ్వు ముందుకెళ్ళిపో, నేనున్నా గనక నువ్వు ముందుకెళ్ళిపో. బలహీనులు తాము బలవంతులమని చెప్పాలంట, ఎందుకంటే బలవంతుడు మనతో ఉన్నందుకు. హల్లెలూయ. అంటే మీరు ఆలోచించండి, ప్రతిదీ దేవుడు ఏమంటాడు, నేనున్నాను గనక, నేనున్నాను గనక, నేనున్నాను గనక. ఈ నేను ఉన్నాను అనేటువంటి దేవుడు ఎంతకెళ్తాడు నీ కొరకు, ఎంత రేంజ్కి వస్తాడు నీ కొరకు అనే విషయం ఈరోజు నేను మాట్లాడబోతున్నా. ఈ ఉన్నవాడు అనువాడు ఎంతవరకు నీ కొరకు వస్తాడు. నేను అందుకే ఒక పాట ఏం రాశానంటే, ఏమైనా చెయ్యగలడు నా ప్రభువు, ఎంతకైనా రాగలడు, ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా చెయ్యగలడు. ఈ ఉన్నవాడు అనేవాడు ఎంతకైనా రాగలుగుతాడు నీకు. ఆమేన్. హల్లెలూయ. నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక సత్యం ఏంటి తెలుసా, ఏమైనా పోయినబ్బా, విశ్వాసం పోతే భయం అవుతుంది నాకు. ఎవరి మీద ఆధారపడే ఆ యొక్క సిచ్యువేషన్ వచ్చిందంటే భయం వేస్తుంది నాకు. ముందుగానే దూరం ఉంటా నేను, ముందుగానే జాగ్రత్త పడతా, ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడితే రేపొద్దున వాళ్ళు చెయ్యి వదిలేస్తే. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటా. నా విశ్వాసం కేవలము దేవుని మీద మాత్రమే ఆనుకొని ఉండాలి. హల్లెలూయ. హల్లెలూయ. ప్రియమైన దేవుని సంగమా, ఎంతకైనా ఆయన రాగలుగుతాడు అనే విషయం ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నా. వాక్యం చెప్పేటప్పుడు ఒక వజ్రం తీసుకున్నట్టు తీసుకోవాలి. మా నాన్న దగ్గర 24/7 నేను ఒక్కదానే కూర్చునేదాన్ని. ఒక నాన్నపై మా నాయన దగ్గర కూర్చుంటే మా నాయన ఏదో బుక్ చదువుతుంటే ఉంటాడు. నాన్న బుక్ చదివి వినిపించంటే మా నాయనకి ఇంట్రెస్ట్, బుక్ అంతా నా కొరకు చదువుతాడు. డౌట్ ఉంటే అడుగుతుంటే మరలా మా నాయన పడుకుంటాడు అనుకో, మా నాయన పక్కన పడుకొని నాన్న ఒక బుక్ చదవా అంటే సామ్ జబదురే అని బుక్స్ వస్తుండే అప్పుడు. ఆ బుక్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటుండే. ఆ చిన్న బుక్స్ లో మరలా 100 కథలు అని ఉంటుండే. ఆ కథల ద్వారా కూడా దేవుని వాక్యం బోధిస్తుండే. అన్ని వినేదాన్ని నేను, అన్ని వినేదాన్ని నేను. అది వ్యర్థం కాలే నా లైఫ్ లో. ఈ పొద్దు రేపు వాక్యం కల యూత్ లేదు, అసలు వినరు. సెల్ ఫోన్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు, దానంత దురాత్మ దయ్యం ఇంకొకటి లేదు. ఎవడో లైఫ్, ఏమో లైఫ్. నేను చెప్తున్నా, వాక్యము వినడానికి మాత్రమే మన యొక్క చెవులు ఓపెన్ అవ్వాలి. ఆమేన్. ఎందుకంటే ఈ లోకము దుష్టిని ఎందున్నది, ఈ లోకము దుష్టిని ఎందున్నది. చాలా డేంజరస్ డేస్ లో మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, వాక్యానికి మనం చెవు ఎగ్గాలి. వాక్యం వినకుంటే మరుగుజుతనంగా ఉంటావు, ఏది నువ్వు సాధించలేవు. అందుకే జాగ్రత్తగా వినండి, నా దేవుడు ఎంతకైనా దిగి రాగలుగుతాడంటే అంత చీప్ వర్డ్ కాదు నేను వాడింది ఇక్కడ. ఎంతకైనా రాగలుగుతాడు నీ కొరకు. ఈ ఉన్నవాడు అనేవాడు అగ్నిలోకైనా వెళ్ళగలుగుతాడు. ఈ ఉన్నవాడు అనువాడు ఎర్ర సముద్రం మధ్యలోకి వెళ్ళగలుగుతాడు. నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడు అనేటువంటి ఐ యామ్, దట్ ఐ యామ్ అనే దేవుడు ఎంతకైనా రాగలుగుతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడు అనొద్దు, నాకు చేత కాదు అనొద్దు, నా వలన కాదు అనొద్దు, నన్ను బలపరచు, క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలుగుతానని చెప్పు. ఆమేన్. హల్లెలూయ. ఈరోజు ఒక స్థాయిలో ఉంటే ఇంకొక స్థాయికి వెళ్తానని చెప్పు. ఇంకొక అథారిటీ నేను తీసుకుంటానని చెప్పు. ఒక బిజినెస్ లో ఉంటే నేను టాప్ లో వెళ్తానని చెప్పు. నేను నీతి నిజాయితీగా 10 మందికి ఉపయోగపడతానని చెప్పు. హల్లెలూయ. ప్రియమైన దేవుని సంగమా, మరుగుజుగా ఉండడానికి మనం లేము. యేసు రక్తంలో కడగబడిన సంఘం ఇది. హల్లెలూయ. కనుకనే మన ఇగ్నోరెన్స్ తొలగిపోవాలి. మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలి. ఆమేన్. మనం ఏమై ఉన్నామో, మనకున్న అధికారం ఏంటో మనకు తెలిస్తే, మనకున్న దేవుడు ఎంతవరకైనా రాగలుగుతాడని తెలిస్తే మనం చాలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. హల్లెలూయ. అందుకే నా లైఫ్లో నేను నేర్చుకున్న ఒకటే విషయం ఏంటి తెలుసా, నా జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలే, విశ్వాసాన్ని మాత్రం నేను కోల్పోలేదు. అపొస్తలుడైన పౌలు యొక్క ఆ సాక్ష్యం అదే, నేను విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయ. విశ్వాసమును కాపాడుకుంటుని. ఒకప్పుడు నా లైఫ్లో నా భర్త నన్ను వదిలేసినప్పుడు పిల్లల్ని చదివించడానికి నాకు అంత శక్తి లేదు. అందుకని
నా భర్త ఉన్నప్పుడు ఉన్నటువంటి స్కూల్ కొంచెం పెద్దది. ఆ స్కూల్లో చదివించడానికి నాకు భయం వేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను డబ్బులు కట్టలేను. ఎందుకు ఆ సెంటెన్స్ వచ్చిందంటే, ఇప్పుడు నేను కట్టలేను అనే సెంటెన్స్ ఎందుకు వచ్చింది నా లోపల అంటే, అప్పుడు నా భర్త లేడు కాబట్టి. అంటే ఇంతకుముందు ఎవరి మీద ఆధారపడ్డా? నా భర్త మీద ఆధారపడ్డా. కానీ భక్తి వేషం వేసుకున్నా, భక్తి వేషం. దేవా తండ్రి అంటున్నా కానీ ఆయన కట్టుకుంటున్నాడు వాళ్ళ పిల్లలది, అమ్మయ్యా అని ఇంట్లో కూర్చుంటున్నా. కానీ ఒక్కసారిగా నేను వదిలివేయబడినప్పుడు ఆ ఫీజులు నా మీద పడ్డాయి. అసలు రూపాయి కూడా సంపాదన లేని టైం నాది. అప్పటికే నేను ఫుల్ టైం మినిస్ట్రీ వచ్చా. ఒకవేళ కంటిన్యూషన్ చేసి ఉంటే, అడ్వకేట్గా కంటిన్యూ చేసి ఉంటే నేను టాప్లో వెళ్ళిపోయేదాన్ని. కానీ నా ప్యాషన్ సేవ చేయాలని ఉండే, అందుకని అడ్వకేట్ అనేది నేను పక్కకు పెట్టేశా. టాప్ స్టూడెంట్ నేను, కొన్ని సంవత్సరాలు సూపర్గా వర్క్ చేసినాను అడ్వకేట్గా. కానీ ఆ తర్వాత నా ప్యాషన్ వచ్చేసి సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలి. దేంట్లో ఏది ఇంపార్టెంట్ కాదు, ఒక ఆత్మరక్షణ ముందరని నాకు తెలిసిపోయింది. అందుకనే ఆత్మరక్షణ దాంట్లో ప్యాషన్తో ముందుకు వచ్చేసా. ఈ టైంలో సడన్గా ఇన్నేళ్ళు నేను సేవలో ఉన్నాక వెంటనే ఏం చేయాలో తెలియని స్థితి. ఆ టైంలో నా జీవితంలో ఏమనుకున్నానంటే, ఒక్క పూట అన్నం పెడతారంట ఒక స్కూల్లో, ఈ స్కూల్ తీసేసి ఆ స్కూల్లో పెడదామనుకున్నా. ఒక్క పూట అన్నం పెడతారు. అప్పుడు దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? నిజంగా ఇక్కడ మెచ్యూరిటీ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది నా మాటలు. ఇమ్మెచ్యూరిటీ వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. నేను దేవునితో రిలేషన్ ఉంటున్నోళ్ళకి నేను అర్థమవుతా, రిలేషన్ లేనోడికి నేను అర్థం కాను. సో ఇక్కడ ఎవరు రిలేషన్ ఉన్నారో వాళ్ళు నా మాటల్లో ఉన్న వెయిట్ అర్థం చేసుకుంటారు. నా దేవుడు ఏమన్నాడంటే, నీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. ఏమైంది నీ విశ్వాసం, ఎందుకు భయపడుతున్నావు? భయం వేసింది, ఎందుకంటే అన్నం పెట్టలేనేమో, ఒక పూట అన్నం దొరుకుతుంది కదా, అక్కడ ఖచ్చితంగా అన్నం పెడుతున్నారు, నా పిల్లలకి మధ్యాహ్నం అన్నం దొరుకుతుంది. కానీ దేవుడు నాతో అనింది, ఎందుకు తీస్తున్నావు దాని నుండి దీంట్లోకి? దేవుడు ప్రతి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఎందుకంటే దేవునితో పాటు నడవాలని దేవుడు ఇష్టపడతాడు, దేవుని స్వరం వినాలని దేవుడు ఇష్టపడతాడు. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఆమేన్. నీ కారు ఉందయ్యా, నువ్వు కొన్నావు, ఎవడో చేసుకోపోతుంటే ఊకుంటావు. నీ కారు ఎక్కడికైనా వెళ్ళాలంటే నీకు తెలియాలి, ఓనర్ పర్మిషన్ ఉండాలి, అవునా కాదా? ఓనర్ పర్మిషన్ లేకుండా నీ సైకిల్ కూడా తీసుకుపోలేరు కదా. నువ్వు దేవుని యొక్క సొత్తు అయి ఉన్నావే, ఆయన పర్మిషన్ లేకుండా నువ్వెట్లా చేస్తావు ఓన్గా? భయముతో చేశా నేను, సింపుల్ ఉండొచ్చేది. కానీ నాకు పెద్ద లెసన్ నేర్పించాడు దేవుడు. ఆమేన్. ఆ రోజు ఆ లెసన్ నేర్చుకోకుంటే ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండేదాన్ని కాదు. నిజం 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 నిజం. ఆ రోజు ఆ చిన్న చిన్న సిచ్యువేషన్లో పెద్ద పాఠం నేర్చుకోకుంటే ఈరోజు ఇన్ని పెద్ద పెద్ద యుద్ధాలు జయించేదాన్ని కాదు. ఆమేన్. దేవుడు అన్నాడు, ఎందుకు చేరుస్తున్నామంటే భయంతోనే, వేరేదేమీ లేదు. భర్త లేడు కాబట్టి, నేను డబ్బు కట్టుకోలేను కాబట్టి, అందుకని ఒక పూట అన్నం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే బాగుంటుందని ఒక పిరికితనముతో తీసుకున్న నిర్ణయం. పిరికితనముతో ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, పిరికితనము దగ్గర మరణం వస్తుంది. జాగ్రత్త. విశ్వాసం ఎక్కడైతే ఉండదో అక్కడ మరణం వెళ్తుంది. మరలా చెప్తున్నా, విశ్వాసం లేని చోట మరణం అంటే డెడ్ సెల్స్ పనిచేస్తాయి. అక్కడ డెడ్ డెత్ కదలవవి, సిచ్యువేషన్స్ మారవవి. ప్రేమైన దేవుని సంగమా, డెత్ ఎంటర్ అవుతుంది నా లోపట. వెంటనే దేవుడు అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు అంటే, ఒకప్పుడు ఒక వ్యక్తి నా లైఫ్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు కట్టొచ్చు, ఇప్పుడు ఒక వ్యక్తి నా జీవితం నుండి వెళ్ళిపోయాడు కాబట్టి అమ్మో ఇప్పుడు నేను కట్టలేను. చూడండి అక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో. దేవుడు అన్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? నాకెప్పుడు అనిపిస్తుంది, ఒక వేశ్య పట్టుకొని వచ్చి కొట్టి, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది కనుక ఈమెను చంపాలని మోషే ధర్మశాస్త్రంలో ఉన్నది అని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, మీలో తప్పు లేని వారు మొట్టమొదటి రాయి వేయండి అన్నప్పుడు అందరు సైలెంట్ అయినారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను సైలెంట్ ఉంటా, నేను వేయొచ్చు కానీ నేను సైలెంట్ ఉంటా. అమ్మా ఇంకా పాపం చేయొద్దన్నాడు అమ్మా అన్నాడు. కానీ ఒక చోట శిష్యులు తుఫానులో వెళ్ళేటప్పుడు వాళ్ళు భయపడేటప్పుడు, మూర్ఖతరము వారలారా మీతో నేను ఎంతకాలం ఉంటానని విసుగు చెందుకున్నాడు. ఎందుకు తెలుసా? విశ్వాసం కోల్పోయినప్పుడు దేవుడికి కోపం వచ్చింది. ఆమేన్. అంటే ఒక వేశ్య కంటే డేంజరస్ పాపం ఏంటంటే ఒక అవిశ్వాసం. అవిశ్వాసము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, పరలోకానికి తీసుకెళ్ళదు. అందుకనే దేవుడు నాతో అన్నాడు, నీ విశ్వాసం ఎక్కడా?
ఆ రోజు నేను నేర్చుకున్న లెసన్. అవును, ఎందుకు భయపడుతున్నా? ఎందుకంటే నెక్స్ట్ ఎట్లా బ్రతకాలో తెలియదు నాకు గనక భయపడ్డా. దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. హల్లెలూయ. యిర్మీయా అంటున్నాడు, బాలుడు అనవద్దు, నేను నీకు తోడయ్యున్నా. ఇదిగో నువ్వు వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ నేను నీకు తోడయ్యున్నా, నువ్వే గెలుస్తావు. బైబిల్ ఇంకొక మాట ఉంది చూడండి, యిర్మీయా గ్రంథం 1:17. ఇది నాకు చాలా తెలివి ఇచ్చినటువంటి వాక్యం, ఇది జ్ఞానం ఇచ్చినటువంటి వాక్కు. ఇది నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము. లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించను. అండర్లైన్ చేసుకొని మీరు యూత్ పిల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరేం చేయాలంటే మీ గోడలకు అతికించుకోవాలి, వాక్యంతో సరెండర్ అయి ఉండాలను. ఆమెన్. ఎందుకంటే సైతాన్ అబద్ధాలు చెప్తుంది, నువ్వు దానికి సత్యం చెప్పాలి. ఆమెన్. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అన్ని అబద్ధాలు మాట్లాడింది. యేసుప్రభు అన్నాడు, వాక్యం ఇది ఉందని తెలియదా అన్నాడు, నోరు మూసుకొని పోయింది. ఆమెన్. ప్రతిది వాక్యం తెలిసి ఉండాలి. హల్లెలూయ. ఈ వాక్యం నాకు ఎంతో తెలివిచ్చింది. భయపడొద్దు ప్రభా, అంటే నాకు భయం వేస్తుంది అంటే సర్లైతే నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తా. ఇప్పుడు బాగా అయిందా? చక్కగా అయిందా? అంటే ఒక్కొక్కరే పారిపోవాలి నువ్వు పరిస్థితులను చూసి, పరిస్థితులను చూసి నువ్వు పారిపోవాలి. భయపడొద్దు, లేదా నేను భయం పుట్టిస్తా. నువ్వు భయపడొద్దు, లేదా వారి ఎదుట నీకు భయం పుట్టిస్తా. అంటే నువ్వు భయపడి పారిపోయేటట్టు చేస్తా. ఏది కావాలో చెప్పండి. భయపడకుండా ధైర్యంగా నిలబడదామా? వాళ్ళు తంతుంటే పారిపోదామా? అందరు ఒక మాట చెప్పండి నాతో పాటు, దేవునిలో ఆప్షన్స్ లేవని చెప్పండి, నో ఆప్షన్స్ అని చెప్పండి. ఎయిదర్ దిస్ ఆర్ దట్ అనేది లేదు దేవుని దగ్గర. దేవుడు ఒకటంటే ఒకటే. కొంచెం క్వాలిటీ తక్కువ కిందికి వెళ్దామనే లోతు క్వాలిటీ తక్కువలోకి వెళ్ళిపోయినాడు. అంటే అంత పెద్ద కొండ ఎక్కలేను, కొంచెం గిడి పోతా. అక్కడ నుండే స్టార్ట్ అయింది మొత్తం పాపం. అందరు చెప్పండి నో ఆప్షన్స్. చెప్పినట్టు చేయాలి. ఆమెన్. ఘాటిగో అంటే గిటిగోతా అన్నాడు. ఏమైంది? సొంత పిల్లలు తండ్రితో పాపం చేస్తుంటే కూడా తండ్రికి తెలియనంత మత్తులు వెళ్ళిపోయినాడు, తండ్రికి తెలియనంత మత్తులు వెళ్ళిపోయినాడు. అక్కడి నుండే మొయాబు వంశము స్టార్ట్ అయిపోయింది, శాపగ్రస్తమైన వంశం. బైబిల్ ఎట్లాంటిది అంటే ఇది ఒక కెమెరా. ఆమెన్. ఎవడు ఏం తప్పు చేసినా బయట పెట్టింది, పూసుకొని పోలే అది. ఆమెన్. కనుక ఇది ఇది ఏ చిచి అనకండి, చేసిన వాళ్ళని చిచి అనండి. ఇది సిసి కెమెరా లాగా అన్ని బయట పెట్టింది. ఇది తప్పు. తండ్రి చేత పిల్లలు తప్పు చేశారు కనుక ఇది శాపగ్రస్తమైనటువంటి పిల్లలు అని చెప్పింది. అరే సెన్స్ ఉండేటోళ్ళు ఎవడైనా బైబిల్ తప్పు అంటారా? ప్రియమైన దేవుని బిడ్డ, నో ఆప్షన్స్ దేవునిలో. ఆమెన్. హల్లెలూయ. ఈ దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, ఒకవేళ నువ్వు భయపడితే వారి ఎదుట నీకు నేను భయము పుట్టిస్తాను. చూసారా? వారి ఎదుట నేను నీకు భయము పుట్టిస్తాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ దేవుడు నువ్వు వెళ్ళు నేను వస్తాననే దేవుడు. హల్లెలూయ. నువ్వు వెళ్ళు నేను వస్తాను. ఎవరికి భయపడాలి? ఆమెన్. ఎవరికి భయపడకూడదు అనేది నువ్వు తెలుసుకొని తీరాలి. హల్లెలూయ. ఎప్పుడైతే దేవుడు నాతో అన్నాడో, నీ విశ్వాసము ఎక్కడా, వెంటనే నేనేం చేశాను తెలుసా? వెంటనే తీసుకెళ్ళి నా బిడ్డను ఇంతకుముందు ఉన్నటువంటి స్కూల్లోనే చేర్పించా, ఇంతకుముందు ఉన్న స్కూల్లోనే చేర్పించా, విశ్వాసంతో ఫీజు కట్టడం నేర్చుకున్నా. ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో, నా కుమారుడు కోయంబత్తూరులో డీజేస్ దినకరంకుల వాళ్ళ స్కూల్ ఉంది, కారుణ్య, దాంట్లో చదువుకుంటున్నాడు. ఫెయిత్ లెవెల్స్ పెరగాలి. హల్లెలూయ. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు అంటున్నాడు, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. నువ్వు భయపడవద్దు, వారు నీ మీద విజయం సాధించరు. నువ్వు భయపడవలసిన వాడెవరు? దేవుడు మాత్రమే. హల్లెలూయ. మరియా దగ్గరికి దేవదూత వచ్చి ఏమని చెప్పింది? మరియా భయపడొద్దు. ఆమెన్. గొల్లల దగ్గరకు వచ్చి దేవదూత వచ్చి ఏం చెప్పింది? భయపడొద్దు. హల్లెలూయ. యోసేపు దగ్గరకు వచ్చి దేవదూత ఏం చెప్పింది? మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, భయపడొద్దు, 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 భయపడొద్దు. మనది అన్ని భయాలే మనకు. దేవుడు అంటాడు, భయపడొద్దు, భయపడొద్దు, నేను తోడున్నా, భయపడొద్దు. ఇదిగో చంపడానికి వస్తున్నాడు కానీ భయపడకండి, నేను తోడున్నా. ఈరోజు ఒక విషయం చెప్తున్నా, ఒక ఊర్లో అందరూ ఒకరికి భయపడుతున్నారు. చూద్దామా? మార్కు సువార్త
ఐదవ అధ్యాయం మొదటి వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరున్న గెరాసేన దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొని చుండెను. వాడు దూరం నుండి యేసును చూచి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎట్టున్నాడంటే సంఖ్యళ్లతో వాని బంధించినట్టు వాడు కేకలు వేసి అరుస్తాడు. ఈయనకు దయ్యం పట్టిపోయింది. వాళ్ళ భార్య పిల్లలు వదిలేశారు, ఆ ఊరోళ్ళు వదిలేశారు, ఆ గల్లీలో ఉన్న వాళ్ళు వదిలేశారు, సమస్తం వదిలేశారు. ఎందుకంటే ఆయన సమాధుల్లోకి పారిపోతున్నాడు, తనను తాను గాయపరచుకుంటున్నాడు, సంఖ్యలతో బంధిస్తే ఒక సెకండ్లు తెంపుకుంటున్నాడు. అందరూ అతనికి భయపడడం ప్రారంభించారు. కానీ క్రూరంగా ఒక వ్యక్తిలో అన్ని దయ్యాలు, సేన అనేటువంటి అన్ని దయ్యాలు వచ్చి ఆయన జీవితాన్ని పాడు చేస్తున్నప్పుడు చూడండి, నా దేవుడు ఎంతకైనా రాగలుగుతాడు. హల్లెలూయ. అందుకే భయపడొద్దు అంటాడు. ఆమేన్. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడని అన్నానని చెప్పు అన్నాడు దేవుడు. ఫరోకి ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడనని అన్నానని చెప్పు. నేను ఉన్న ప్రతి సిచ్యువేషన్లో, హల్లెలూయ, అంతగా దయ్యం పట్టి. నాకు ఒక విషయం ఎప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక వ్యక్తిని నాశనం చేయడానికి సమాధుల్లోకి తీసుకెళ్ళింది. చదవండి అక్కడ మూడవ వచనం ఒక్కొక్కటి చెప్పండి. సమాధుల్లోకి తీసుకెళ్ళింది. ఇంకా రెండోది, సంఖ్యలను బిగిస్తే దాన్ని విరగొట్టుకుంది. కాళ్లకు చేతులు సంఖ్యలు వేసినా విరగొట్టుకుంది. తర్వాత తనను తాను కేకలు వేస్తున్నాడంట. వాడు ఎల్లప్పుడు రాత్రింపగళ్ళు సమాధుల్లో కొండలలో కేకలు వేయచ్చు. అందరు చెప్పండి, తన్ను తాను రాళ్లతో గాయపరచుకొని చుండాను. అంటే ఒక సెకండ్ కూడా ఆయనకు సైలెంట్ లేడు. అరస్తూనే ఉన్నాడు, అరస్తూనే ఉన్నాడు, అరస్తూనే ఉన్నాడు. రెండోది, రాళ్లు తీసుకొని కొట్టుకుంటున్నాడు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, అన్ని దయ్యాలు ఒక మనిషిని అంత నీచంగా చేస్తే ఒకే ఒక దేవుడు వచ్చినాడు, అన్ని దయ్యాలు సెల్లుడు కొట్టినాయి. అలాగే ఇప్పుడు ఆడ 10 మంది ఉంటే ఇక్కడ 10 మంది ఉండాలి కదా, యువతల లెవెల్ కూడా. అందరు చెప్పండి, యేసు ప్రభు ఒక్కడు సరిపోతాడు. సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయ. నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై అతి త్వరలో రాలో రానయ్యున్నవాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఎంతకు వచ్చినాడు ఆయన అంటే తనను తాను గాయపరుచుకుంటూ కేకలు వేస్తూ సమాధుల్లో వాసం చేస్తూ బట్టలు లేకుండగా ఒక క్రూరమైన వికృత రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? కానీ ఇక్కడ చూడండి, యేసుప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పి. ప్రియమైన దేవుని సంగమా,
నేనున్నా అనే ఈ నేనున్నా అనే దేవుడు ఎంతవరకు వెళ్ళగలుగుతాడంటే, ఈవెన్ సమాధుల్లో వాసం చేసేటువంటి ఒక డెడ్ సెల్ అనుకుందాం, డెత్ అయిపోయింది, అక్కడ మరణం ఏలుతుంది, కానీ నీ కొరకు ఎంతకైనా ఆయన రాగలుగుతాడు. హల్లెలూయ. ఎంత దీనస్థితిలోకైనా ఆయన రాగలుగుతాడు. రాళ్లతో గాయపరచుకుంటూ కేకలు వేస్తున్నాడు. కొన్ని కొన్ని వేల దయ్యాలు పట్టి పీడిస్తున్నటువంటి అతని దగ్గరికి ఒక యేసు ప్రభు వచ్చేశాడు. హల్లెలూయ. వెంటనే చూడండి అక్కడ 15వ వచనం, జనులు అక్కడ ఎప్పుడైతే పొమ్మని వెళ్ళినప్పుడు వెంటనే అతడు దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడేరి. హల్లెలూయ. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారండి? ఇప్పుడు యేసు ప్రభుకు భయపడుతున్నారు. ఇంతకుముందు ఎవరికి భయపడ్డారు? దయ్యానికి భయపడ్డారు. సమాధుల్లో వాసం చేసేవాడికి భయపడ్డారు. ఇదిగో రాళ్ళు వేసేవాడికి భయపడ్డారు. కేకలు వేసే వారికి భయపడ్డారు. బట్టలు లేకుండా తిరిగే వారికి భయపడ్డారు. కానీ ఎప్పుడైతే అతడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని కూర్చొని ఉంటే అతన్ని చూసి అందరూ యేసుకు భయపడడం ప్రారంభించారు. చప్పట్లు కొడదాం. యేసయ్యకు భయపడడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని సంగమా, భయపడవద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ భయపడితే భయం పుట్టిస్తారు, కానీ ధైర్యంగా దేవుడు ఉన్నాడనేటువంటి ఒక ధైర్యము మనం నిలబడితే ఆయన ఎంతకైనా రాగలుగుతాడు. హల్లెలూయ. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రములు. ఇచ్చిన ఈ వాక్యమును బట్టి కృతజ్ఞతలు. అవును ప్రభా, భయపడొద్దు. ఒకవేళ నువ్వు భయపడితే వారి ఎదుట నీకు భయమును పుట్టిస్తానని సెలవిచ్చిన దేవుడవు నాయన. మేము నిలబడినప్పుడు నువ్వు ఎంతకైనా రాగలుగుతావు, ఎందుకంటే ఒకప్పుడు అసలు అతడు పిలువని ఒక వ్యక్తి, మొరపెట్టని ఒక వ్యక్తి, ప్రార్థన చేయని ఒక వ్యక్తి, తన వశములో తను లేని ఒక వ్యక్తి కొరకు నీవు ప్రభువా ఆ ఊరికి వెళ్ళి అతను స్వస్థపరిచావు. అది చూసినప్పుడు మాకు విశ్వాసం వస్తున్నది. ఎంతకైనా నువ్వు రాగలుగుతావని, ఎంతకైనా నీ భుజం పైన భారం వేసుకొని గలుగుతావని తండ్రి, ఎంతకైనా వారిని నిలబెట్టగలుగుతావని. నీవు దహించు అగ్ని అయిన దేవుడవు ప్రభువా. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులు కాలిపోతాయ్యా తండ్రి. ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ మా పరుగు పందెంలో ముందుకు వెళ్ళుటకు కృపనివ్వమని యేసది పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క మెసేజ్ ద్వారా మీరందరూ బ్లెస్ అయ్యారని నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఇది మరి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో నేను ఎవ్రీ సండే 9:00 చర్చి నడుస్తుంది. మీరు ఎక్కడ కూడా వెళ్ళకుంటే ఆరాధనకు మీరు అటెండ్ అవ్వచ్చు. డీపర్ ట్రూత్స్ ఇక్కడ బోధించబడుతున్నాయి. సో మీరు బోల్స్ చర్చికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా ప్రతి గురువారం 2:30 నా ప్రోగ్రామ్ వస్తుంది ఆరాధన టీవీలో. కానీ ఇదే రోజు 7:00 యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. సో నా యూట్యూబ్ కానీ అన్ని నేమ్స్ ప్రసన్న బోల్డ్ పైన ఉంటుంది, కనుక మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి నెల లాస్ట్ ఫ్రైడే నేను ఇట్లా మీటింగ్ పెడతాను. సో మీరు అది ఈవినింగ్ ఉంటుంది, మీరు వచ్చి అటెండ్ అవ్వచ్చు. నా నంబర్ 9866115292. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, నేను యూట్యూబ్లో ఇంకొక ఛానల్ ఓపెన్ చేశాను. ఆ ఛానల్ పేరు ప్రసన్న బోల్డ్ సాంగ్స్. ఇది కేవలం సాంగ్స్ మాత్రమే ఉంటాయి, పాటలతో మీరు బ్లెస్ అవ్వాలని సపరేట్ ఛానల్ మీ కొరకు పెట్టాను కనుక అందులో ట్రాక్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు దాన్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతేనే, ఎందుకంటే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. God bless you. Praise the Lord.